హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ సర్లా. ఈరోజు మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయి అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, దాని గురించి తెలుసుకుందాము. మిస్క్యారేజెస్ లేదనంటే అబార్షన్ ఎందుకు అవుతుంది అంటే, పిండం ఫామ్ కావాలంటే మనకి అండం కావాలా, ఎగ్ కావాలి, తల్లి ఎగ్, తండ్రి స్పెర్మ్, ఇవి రెండూ కలిస్తే వచ్చేది ఎంబ్రియో. పిండం ఎంబ్రియో వస్తుంది. సో తండ్రి స్పెర్మ్, తల్లి ఎగ్, ఇవి రెండు కలిసి ఫామైన ఎంబ్రియో అనేది మంచి క్వాలిటీతో కనుక తయారై ఉంటే అది లోపల వాతావరణాన్ని తట్టుకొని పెరగగలదు. ఈ స్పెర్మ్లో కానీ ఎగ్లో కానీ క్రోమోజోమ్స్ ప్రాబ్లము, లేదంటే జెనెటికల్ ప్రాబ్లము, లేదనంటే క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, ఎగ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ క్వాలిటీ కానీ సరిగ్గా లేకపోతే మనకి వచ్చే ఎంబ్రియో అనేది క్వాలిటీ ఎంబ్రియో ఉండదు. సో క్వాలిటీ లేని ఎంబ్రియో లోపల వాతావరణాన్ని తట్టుకోలేదు. సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఏదైనా, ఇప్పుడు చెట్టు కాయలు అవుతాయి, అన్నీ కూడా పెరిగి పెద్దవి పండ్లు అవ్వవు కదా, కొన్ని చిన్నప్పుడే పింతలుగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. ఎందుకు అట్లా అవుతుంటుంది? అది జెనెటికల్ ప్రాబ్లంతో సరిగ్గా తయారు కాలేనటువంటి కాయ కానీ పిండం కానీ పెరుగుదలకు కావలసిన వాతావరణాన్ని తట్టుకోలేక అవి అనేవి పడిపోతుంటాయి, అంటే అబార్షన్ అవుతుంటాయి. అట్లాంటి క్వాలిటీ లేని ఎంబ్రియోస్ వెళ్ళిపోవడమే మంచిది. అది అలానే కంటిన్యూ అయ్యి తర్వాత 5 నెలలకు 6 నెలలకు అవయవాలకు లోపాలు ఉన్న పిండం తయారవ్వడము, లేదంటే తెలివితేటలు సరిగ్గా లేని పిండం తయారవ్వడము జరిగే అవకాశాలు ఉంటాయి. సో 5 నెలలు 6 నెలలో తెలుసుకొని అప్పుడు బాధపడేదానికన్నా, లేదంటే లైఫ్ లాంగ్ బాధపడేదానికన్నా ఎర్లీగా ఇలా వెళ్ళిపోవడం అనేది చాలా మంచిది. సరిగ్గా అంతకుముందు చూసినప్పుడు బాగానే ఉంది మేడం, సడన్గా గ్రోత్ ఆగిపోయింది అంటున్నారు, హార్ట్ బీట్ లేదంటున్నారు అని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతమందికి అంత బాగుంది అని ముందు చెకప్లో ఉండి సడన్గా గ్రోత్ ఆగిపోయింది అని చెప్తే ఎవరికైనా బాధ కలిగించే విషయమే. కానీ అది ఏం జరిగినా కూడా మన మంచికే. అది జెనెటికల్ ప్రాబ్లం ఉన్న పిండం కాబట్టి సరిగ్గా ఎదుగుతలేదు, అందువల్ల వెళ్ళిపోతుంది. అది అలా వెళ్ళిపోవడమే మంచిది. అంతేగాని మీరు స్ట్రెస్ టెన్షన్ తీసుకొని బాధపడకండి. మళ్ళా నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలుస్తుంది మీకు. జెనెటికల్ ప్రాబ్లం ఉన్నదైతే మళ్ళీ మళ్ళీ అలా ఉండదు. మళ్ళీ 90% మంచిగా అవుతుంది తర్వాత. ఎవరికో 100 మంది ప్రెగ్నెన్సీలో 10% ఇట్లా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 90% మంచిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ జెనెటికల్ ప్రాబ్లం కాకుండా వేరే రీజన్స్ ఏంటి, వేరే కారణాలు ఏంటివి? రక్తహీనత, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీ ప్రాబ్లము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లము, ఇవి ఉన్నా కూడా మనకి గ్రోత్ సరిగ్గా రాకుండా అబార్షన్ అయ్యే ఛాన్సెస్, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాక ముందు నుండే ప్రతి ఒక్కళ్ళు కూడా షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అయినాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కూడా కంట్రోల్ అయినాక ప్లాన్ చేసుకోవాలి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ అయ్యేటట్టు మెడిసిన్ ఉంటాయి, మెడిసిన్ వాడుకొని పీసీఓడి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీ వచ్చినాక దానికి సరిపడా సపోర్ట్, అంటే ప్రొజిస్ట్రాన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది, ఆ ప్రొజిస్ట్రాన్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి మంచిగా అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ హార్మోన్ అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ప్రొజిస్ట్రాన్ ట్యాబ్లెట్ తీసుకుంటే మళ్ళీ అబార్షన్ కాకుండా చూసుకోవచ్చు. చాలా రేర్గా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అంటే దాంట్లో ఏమవుతుందంటే తల్లి శరీరం లోపల
బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యేటటువంటి గుణం ఉంటుంది. అంటే బ్లడ్ బాగా పలుచగా ఉండాలి. పలుచగా ఉండకుండా చిన్న 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 బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి ఆ పిండం దగ్గరికి పారే రక్తనాళ లోపల చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అనేవి వెళ్ళి పిండంని ఎదుగుదలని ఆపేస్తాయి. పిండం హార్ట్ లోపల కూడా చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి పిండం హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది చాలా రేర్ కండిషన్. ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ముందుగానే ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ అంటే రక్తంని పలిచబడే ట్యాబ్లెట్లు అనేవి ముందు నుండే స్టార్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చినాక ఇంజెక్షన్లు ఉంటాయి, హెపారిన్ ఇంజెక్షన్స్ అని రక్తాన్ని పలుచగా చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్లు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ గర్భం అనేది పోకుండా ఆపచ్చు. ఇంకొక కారణం ఏంటంటే గర్భసంచి అనేది లూజ్ ఉంటుంది, గర్భసంచి దారి అనేది, దానివల్ల కూడా చాలామందికి మళ్ళీ మళ్ళీ ఐదు నెలలకే ఆరు నెలలకే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ముందుగా తెలుసుకొని గర్భసంచికి కుట్టు ఐదో నెలలో నాలుగు నెలలో కుట్టు వేయించుకుంటే అప్పుడు గర్భసంచి అనేది టైట్ అయ్యి ఆ గర్భం అనేది పెరగడానికి ఉండి తొమ్మిది నెలల వరకు కంటిన్యూ అవుతుంది. సో ఏం రీజన్ వల్ల అవుతుంది అనేది తెలుసుకొని ముందు జాగ్రత్తగా ఉంటే, ముందు జాగ్రత్తగా అన్ని మందులు వాడుకొని ఉంటే మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా అబార్షన్ కాకుండా చేయడానికి చాలా రకాల ఎన్నో అడ్వాన్సెస్ ఉన్నాయి. ఒక అబార్షన్ పోయిందని టెన్షన్ పడుతూ ఉండకండి. ఇంకా ఏజ్ ఉంది, ఇంకా టైం ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా అవుతుంది, మంచిగా నిలుస్తుంది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పినట్టు పోలిక్ యాసిడ్ మందులు కానీ, లేకపోతే షుగర్ బీపీ ఉన్నవాళ్ళు షుగర్ బీపీకి మందులు కానీ, రక్తహీనత ఉన్నవాళ్ళు రక్తం పెరిగే మందులు కానీ, ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్లు కానీ, ఇంకా సంచి లూజ్ ఉన్న వాళ్ళు ముందే గర్భసంచి కుట్టేసుకోవడం వల్ల కానీ, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ జెనెటికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ రాకన్నా ముందు నుండే వాడడం వల్ల మనము మళ్ళీ గర్భం అబార్షన్ కాకుండా చూసుకోవచ్చు. సరే మేడం, ఇప్పుడు అబార్షన్ అయ్యింది, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మేము వెంటనే ప్లాన్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. మళ్ళీ నెక్స్ట్ మంత్కి గర్భం రావచ్చా వద్దా అని అడుగుతారు, కామన్గా అడుగుతారు. సో వెంటనే గర్భం వచ్చి అదంతా అదే వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మూడు నెలల వరకు కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రక్తహీనత వల్ల మనకి మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కామన్గా ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇవ్వమని చెప్తాం. త్రీ మంత్స్ గ్యాప్ లోపల మీకు రక్తం మంచిగా పెరిగేటట్టు, మంచి ఫుడ్ తీసుకుంటూ, హార్మోన్ బ్యాలెన్స్ చేసుకునేటట్టు, హార్మోన్ బ్యాలెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గించుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అధైర్యపడకండి, ఒక అబార్షన్ అయినంత మాత్రాన అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా అవుతుంది మీకు.